హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దక్షిణ అండమాన్లో ఏర్పడిన అల్పపీడనం, తెలుగు రాష్ట్రాల్లో మారిన వాతావరణం, మొదలైనటువంటి వర్షాలు వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, వర్షాలు తక్కువగా నమోదయ్యే జిల్లాలేంటి, ఈశాన్య రుతుపవనాల ప్రభావం ఏ విధంగా ఉంది అనే పూర్తి వాతావరణ సమాచారాన్ని తెలుసుకుందాం. వాటన్నిటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయలేదా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్లీజ్ క్లిక్ చేసేయండి. ఇక వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే, ప్రస్తుతానికి దక్షిణ అండమాన్లో ఏర్పడిన అల్పపీడనం సముద్ర మట్టానికి 9 కిలోమీటర్ల దూరంలో ఉంది. రానున్న 24 గంటలు ఇది నెల్లూరు వద్ద తీరాన్ని దాటనుంది. దీని ప్రభావంతో మనకి దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలో ఇప్పటికే మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. చిత్తూరు, కర్నూలు, ఆ తర్వాత నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో నవంబర్ 23, 24, 25 తేదీల్లో భారీ వర్షాలు నమోదవుతాయి. ప్రాంతాల వారీగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా చిత్తూరు, తిరుపతి, మదనపల్లి, పీలేరు, పలమనేరు, నంద్యాల, కదిరి, హిందూపురం, రాయచోటి, మార్కాపురం, వేంపల్లి, ఇడుపులపాయ, నెల్లూరు జిల్లాల్లోని భుజభుజి, నెల్లూరు, కావలి, వింజమూరు వరకు కూడా భారీ వర్షాలు నమోదవుతాయి. ఇక ఒంగోలు, ఆ తర్వాత చీమకుర్తి, సింగరాయకొండ, కొండీపి వరకు మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. ఇక గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో మాత్రం భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. వర్షం డెఫిషియన్సీ గత వారం రోజులుగా అధికమవుతున్నప్పటికీ కూడా తక్కువ వర్షపాతం నమోదు కానుంది. ఈ రోజు రాత్రికి మాత్రం అక్కడక్కడ చిరుజల్లు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లో మాత్రం రానున్నటువంటి 3 రోజుల్లో వర్షాలు పెరగనున్నాయి. ఉత్తర ఒరిస్సా ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనంతో పాటుగా ఈశాన్య రుతుపవనాలు కూడా ఉత్తర భారతదేశ దిశగా విస్తరించడంతో మనకి ఉత్తర తెలంగాణ, ఉత్తరాంధ్ర జిల్లాలైనటువంటి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఆ తర్వాత ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ ప్రాంతాల్లో చిరుజల్లులు, మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. తెలంగాణలో మాత్రం తేమగాలుల ప్రభావంతో చలి తీవ్రత పూర్తిగా పెరిగి రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు పడిపోయే అవకాశాలు ఉన్నాయి. అత్యధికంగా మధ్యాంధ్ర, తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ చలి తీవ్రత ఉంటుంది. ఇది ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ.